హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు ఈసారి ఏప్రిల్ పదమూడున రానుంది ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం తెలుగువారి నూతన సంవత్సరానికి ప్రారంభ రోజు కాబట్టి పూజ గదిలో ఖచ్చితంగా పంచాంగం ఉండాలి తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు ఉగాదికి అగ్రస్థానం ఉంటుంది ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే హిందూ పంచాంగం ప్రకారం చైత్రశుద్ధ పాడ్యంని అందుకే ఎంతో ప్రత్యేకంగా చూస్తారు ఉగాది లేదా యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి మొదలైంది ఉగాదితో అని నమ్ముతారు యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం కూడా ఉన్నాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఒక యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మొదలైందని కూడా నమ్ముతారు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని బలంగా నమ్ముతారు సోమకుడు అనే రాక్షసుడు వేదాల్ని తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అతనిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి చైత్రశుద్ధ పాఠ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అలాగే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులుగా బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని కూడా నమ్ముతారు అలాగే వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు హిందువులకు అత్యంత శ్రేష్టమైనదిగా ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర తెలంగాణ కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపడవా పేరుతో పిలుస్తారు తమిళులు పూతాండు అనే పేరుతో పిలిస్తే మలయాళీలు విషు అనే పేరుతో పిలుస్తారు అలాగే సిక్కులు వైశాఖిగాను బెంగాలీలు పోయిలా బైసాఖ్ గాను జరుపుకుంటారు అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడా లేవనే చెప్పవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరపడం అనేది ఆనవాయితీగా వస్తోంది ఈ సంవత్సరంలో వచ్చే మంచి చెడులను అలాగే లాభ నష్టాలను భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతూ ఉంటారు ఇలాగే ఉగాది పండుగని ఖచ్చితంగా జరుపుకుంటారు ఉగాది పండుగ వెనుక విశిష్టతను తెలుసుకున్నారు కదా ఈ పండుగ సందర్భంగా మీరందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాము ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి